భారతదేశ 16వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా పోటీలో నిలిచిన ముర్ము దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అరవై నాలుగేళ్ల ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది ఎన్డీఏ. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించలేదంటూ అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్లు తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని, మంత్రిగా గవర్నర్గా మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ముర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలుగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలుగా గుర్తింపు పొందారు. 1997లో కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానాన్ని ఆమె ప్రారంభించారు. రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బీజు జనతా దళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మంత్రిగా పనిచేశారు. మార్చి 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010, 2013లో మయూర్భంజ్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా, 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలుగా కొనసాగారు. ఇక జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్గా ద్రౌపది ముర్ము పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు ఆమె గవర్నర్గా సేవలందించారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగబద్ద అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా, రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు. రాష్ట్రపతి అభ్యర్థి కోసం 20 మంది పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి ఎలాంటి వివాదాలు లేని ద్రౌపది ముర్మును బరిలోకి దించి విజయం సాధించింది.